రైతాంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అమలవుతున్నటువంటి ఉచిత వడ్డీ కార్యక్రమానికి మోకాలు అడ్డుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా 100,000 రూపాయల వరకు చెల్లించవలసినటువంటి పంట రుణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం 4% వడ్డీ రాయితీ కల్పించే విధంగా, కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ రాయితీ కల్పించే విధంగా అమలు చేతల పెట్టినటువంటి కార్యక్రమం ఇలా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమం అమలు అనే నెపంతో మరి ఈ ఉచిత వడ్డీ కార్యక్రమానికి సంబంధించి విడుదల చేయవలసినటువంటి 796 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయలేకపోవడంతో అటు బ్యాంకర్స్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉచిత వడ్డీకి సంబంధించి 4% వడ్డీ రాయితీకి సంబంధించి ఏ విధమైనటువంటి స్పష్టత కానీ ఉత్తర్వులు కానీ లేకపోవడంతో వాళ్ళ రాయితీ కల్పించలేక ఇవాళ గత సంవత్సరం చెల్లించవలసినటువంటి ఒక రుణం అప్పు ఏదైతున్నదో వడ్డీతో సహా చెల్లిస్తేనే కానీ కొత్త రుణం కల్పించేటటువంటి ఒక అవకాశం లేదంటూ రైతాంగాన్ని తీవ్ర ఆందోళన గురిచేయడం జరుగుతుంది. అంటే వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా 100,000 రూపాయల వరకు పంట రుణం పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుందని ఎన్నికల్లో పేర్కొనడం జరిగింది. 100,000 రూపాయల పంట రుణానికి సంబంధించి ఏ విధమైన స్పష్టత లేకపోవటంతో, అంటే అది ఏకమొత్తంగా మాఫీ చేస్తారా లేక విడతల వారీగా మాఫీ చేస్తారా, మీరు ఏ విధంగా మాఫీ చేసినా కానీ రైతు చెల్లించాల్సినటువంటి ఒక రుణం రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి పాత అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త అప్పు కల్పించే విధంగా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయవలసినటువంటి ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇటు రుణమాఫీకి సంబంధించే కానీ అటు వడ్డీ రాయితీకి సంబంధించే కానీ ఏ విధమైన స్పష్టత ఇవ్వలేకపోవడంతో రైతు కొత్త రుణం పొందలేక పాత అప్పు కట్టలేక ఒకవైపు ఏదైతుందో తీవ్ర వర్ష మొలకెత్తిన విత్తనం తడి ఆరిపోయి ఎండిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితులలో మరి ప్రభుత్వం కనీసం విత్తన రాయితీ కూడా కల్పించలేక మరి మొక్కజొన్నకైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% వడ్డీ రాయితీ ఒకసారి విత్తన రాయితీ ఇచ్చారు. మరి మొక్కజొన్న ఈసారి 0 రాయితీ. ఈ విధమైన రాయితీ లేక మార్కెట్లో 1200-1300 బ్యాగ్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయాధికారులు అసలు ఈ అంశం వల్ల సంబంధం లేనిది అన్నట్టుగా వాళ్ళు మెదుగుతుంది. కాబట్టి సరే విత్తనాల్లో దాదాపు సీజన్ అయితే ముగిసిపోతుంటే కనపడుతుంది, ఏదైనా కానీ రాబోయే కాలానికి ఉపయోగపడే విధంగా గతం నుండి కల్పించిన విత్తన రాయితీ కొనసాగించే విధంగా, అట్లాగే ఈ రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్స్కి ఏదైతుందో పాత అప్పు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుకు నిలబడి దాన్ని రుణ వసూలుకు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా ఏ విధమైన ఒత్తిడి గురి చేయకుండా కొత్త అప్పు కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇవాళ అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏదైతే కల్పించిన 4% వడ్డీ రాయితీ కొనసాగించే విధంగా తక్షణం ఉత్తర్వులు జారీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పారు.